మాది సప్తగిరి హ్యాచరీస్. నా పేరు సూర్యనారాయణ రెడ్డి. మా హ్యాచరీస్ కాకినాడ దగ్గర ఉండి యూ కొత్తపల్లి మండలంలో శ్రీరాంపురం అనే గ్రామంలో ఉంది. ఇది మేము 18 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాం. ఈ 18 సంవత్సరాల నుంచి ఇది మాకు NFDB అవార్డు రావడం అంది ఈ 3rd టైమ్. ఎందుకు మాకు అవార్డు రావడానికి మేము ఎలా ఎలిజిబుల్ అంటే 18 ఇయర్స్ నుంచి ఈ సీడ్ క్వాలిటీ అన్నది అలా కంటిన్యూస్గా క్వాలిటీ మెయింటైన్ చేస్తూనే ఉన్నాం. ఫార్మర్స్ దగ్గర నుంచి మాకు ఆ విధమైనటువంటి సపోర్ట్ ఫుల్గా రావడం, ఆ ఫార్మర్స్ సక్సెస్ అవ్వడం, దాని మూలంగా మేము ఇలాగ డెవలప్ అవ్వడం జరిగింది. 18 సంవత్సరాల క్రితం మేము ఒక యూనిట్తో స్టార్ట్ చేసాం. ఈవేళ నా అండర్లో సప్తగిరి హ్యాచరీస్ అను, శ్రీనివాస హ్యాచరీస్ అను, ఇలా ఇంచుమించు దగ్గర దగ్గర ఒక 15 యూనిట్స్ అబో మా అండర్లో ఉన్నాయండి. యాక్చువల్గా నేను 1998-2000లో ఎంఎస్సీ కంప్యూటర్స్ కంప్లీట్ చేసుకుని ఈ జాబ్ సెర్చ్కి వెళ్ళానండి. అప్పట్లో Y2K ప్రాబ్లం మూలంగా ఈ సాఫ్ట్వేర్ అంతా కొద్దిగా డల్గా ఉందని చెప్పి ఈ ఫీల్డ్ ఎంచుకోవడం జరిగింది. 2001లో ఈ ఫీల్డ్కి రావడం జరిగింది. 2001 నుంచి 2010 వరకు కూడా మా హ్యాచరీలో పీ మోనర్ అండ్ టైగర్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ తర్వాత వనామి అన్నది మన ఇండియాకి రావడం, ఆ వనామి సిఏఏ దగ్గర నుంచి మేము వనామి పర్మిషన్ తీసుకోవడం, ఇంచుమించి 2019 వరకు కూడా మేము వనామి సీడ్ ప్రొడ్యూస్ చేస్తున్నామండి. ఎందుకు మేమే ఇంత స్పీడ్గా వెదరకు వెళ్ళడం జరిగిందంటే క్వాలిటీ ఎందుకు మేము మా దగ్గర క్వాలిటీ ఎందుకు వస్తుంది అని దానికి ఏంటంటే ఇప్పుడు మా దగ్గర ఉండి వాటర్ పారామీటర్స్ కావచ్చు, లేకపోతే రిపీటెడ్గా మేము చెక్ చేసి PCR ఇవ్వచ్చు, ఇవన్నీ కూడా మేము చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాం. రియల్ టైం PCR అని చెప్పి లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా కూడా మేము PCR టెస్ట్ చేయడం జరుగుతుంది. ఆంధ్ర అంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ, ఒంగోలు, గుంటూరు, నెల్లూరు, బాపట్ల అనే కాకుండా ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, గుజరాత్, కేరళ, హర్యానా, మహారాష్ట్ర, ఇలా ఇతర స్టేట్స్కి కూడా ఇండియాలో కల్చర్ ఎక్కడెక్కడైతే ఉందో ఇంచుమించు ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ప్లేస్కి కూడా మా సీడ్ వెళ్ళడం జరిగిందండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలోనే అతి ఎక్కువ సీడ్ ఉత్పత్తి చేసే హ్యాచరీ మాది అని నా అభిప్రాయం. చాలా చాలా గర్వంగా చాలా ఆనందంగా ఉందండి. అంటే సీడ్ క్వాలిటీ ప్రొడ్యూస్ చేస్తే ఎవరైనా సరే ఈ ప్లేస్కి రావచ్చు అని అయితే నేను పూర్తిగా నమ్మాను, నిరూపించబడింది. సో నాకు నిజంగా చాలా ఆనందంగా ఉందండి. ఏ ప్రోడక్ట్లో అయినా సరే సక్సెస్ ఆఫ్ ద సీక్రెట్ ఏంటంటే క్వాలిటీ అనే నేను ఫస్ట్ నమ్ముతానండి. నా సక్సెస్కి ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే నేను క్వాలిటీ అని చెప్తాను. ఇకపోతే సెకండ్ ప్రయారిటీ దగ్గరికి వస్తాలోకి మా స్టాఫ్ కూడా సరే అందరూ కూడా ఒక యూనిటీలా ఉండటం, ఒక ఫ్యామిలీలా ఉండి చేయడం జరుగుతుంది. సో అది కూడా ఒక మేజర్ సీక్రెట్ అండి. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. రైతులందరూ వచ్చి మీ దగ్గర నుంచి సీడ్ తీసుకెళ్ళాం, మేము చాలా సక్సెస్ అయ్యాం, మేము అంత డెవలప్ అయ్యాం, ఇంత డెవలప్ అయ్యాం అని చెప్తుంటే ఆ మాటలన్నీ కూడా మనకు మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఐ థ్యాంక్ NFDB టు సెలెక్ట్ అవర్ హ్యాచరీ యాజ్ ద బెస్ట్ హ్యాచరీ.